నువ్వు నేను ఏ కష్టం అనుభవించినామో తల్లి కుమారుడు అదే కష్టం అనుభవించినా. నువ్వు ఆకలి కొన్నావా? యేసుప్రభు ఆకలి కొన్నాడు తెలుసా? నీ ఆకలి అని తెలుసు. యేసుప్రభు ఆదా మర్చి నిద్రపోయినాడు, అలసిపోయినాడు ఆయన లోకములు. మానవుడు ఏ విధంగా అలసిపోతాడు? ఆయన కూడా 100% మానవుడు అలసిపోయినాడు, నిద్రపోయినాడు. మూడవది ఆయన ఆయన కన్నీళ్లు విడిచినాడు. నీ దుఃఖంలో, నీ శ్రమలో, నీ బాధలో నువ్వు ఇది సార్ కన్నీళ్ళు విడిచినావు. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదనుకున్నావేమో, నా జీవితం ఇంతేనా అనుకున్నావేమో. ఎన్నోసార్లు నిరాశ పడినావు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు నా దగ్గరికి రాలేదు. యేసుప్రభు అదే స్థితి పోయినాడు. ఆయన సహోదరులు ఆయన విశ్వసించలేదు. యేసుప్రభు పుట్టిన తర్వాత ఎంతోమంది ఆయన సహోదరులు పుట్టారు, ఒక నలుగురు పుట్టారు, అక్క చెల్లెలు పుట్టారు, అందరూ కూడా యేసుప్రభు వదిలిపెట్టేశారు. ఒంటరి వాడారు ఆయన. ఆయన ఇంట్లో కాదు.